हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, इवाल्टी वीडियो लोना रैतु बंधु गुरिंची कोत्त अपडेट रावडं जरिगिंदी। फ्रेंड्स, अपडेट एंटो ई वीडियो लो तेलुसुकुंदाम। मीरु ई वीडियो नी एक्कड स्किप चेयकुंडा चिवरी वरकु चूडंडी, अप्पुडैते नेनु चेप्पेदी मीकु अर्थमवुतुंदी। ई वीडियो नच्चिते ओक लाइक चेसि, अलागे इंतवरकु मन चैनल सब्स्क्राइब चेयनि वाळ्ळु एवरैना उंटे वेंटने सब्स्क्राइब चेसुकोंडी। फ्रेंड्स, తెలంగాణలో జూన్ నుండి ప్రారంభమయ్యే వానాకాలం సీజన్కు రైతు పథకం కింద రైతులకు అందాల్సిన పంట పెట్టుబడి సాయం ఈసారి నిలచిపోయే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు వెలువడించాయి. రెండో దశ లాక్డౌన్ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం భారీగా పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల పైగానే ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు బంధు పథకానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయి. ఆర్థిక సంకోభం దృష్టి ప్రస్తుత సీజన్లో రైతు బంధు అమలుపై నెమ్మదిగా వెళ్ళాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులతో సూచించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో మే నెలలో 20 రోజులు లాక్డౌన్తో అమలుతో జూన్ నెలలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. మే 12న విధించిన లాక్డౌన్ మే 30 వరకు అమల్లో ఉండనుంది. మే 30 దాటిన తర్వాత కూడా లాక్డౌన్ పొడిగింపు అవకాశాలు ఉన్నాయి. ఒక్క సీజన్ కోసం రైతులందరికీ రైతు బంధు ప్రయోజనాలను పంపిణీ చేయడానికి 7,500 కోట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి ఆర్బీఐ నుండి బాండ్ల ద్వారా 8,000 కోట్లు నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ నిధులు వచ్చే 3 నెలల్లో ప్రధానంగా ఉద్యోగుల జీతాలు మరియు ఆసరా పింఛన్ల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయని ప్రభుత్వం చెబుతుంది. కరోనా సెకండ్ సేవ్ దేశ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చినందున రాష్ట్ర అవసరాల కోసం ఇతర ఆర్థిక వనరుల నుండి అదనపు నిధులను సమీకరించడం చాలా కష్టమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో రైతు బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందని భావించిన ఇప్పుడు ఈ పరిస్థితి కూడా లేదని తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే పథకం రైతు బంధు కోసం మరీ కాస్త ఆలస్యమైనా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారా? మే 30న నిర్వహించే రాష్ట్ర కేబినెట్ భేటీలో రైతు బంధు అమలు విషయంలో ఏదైనా చర్చిస్తారో లేదో అన్నది చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన వీడియోని చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.